నమస్కారం. సిడి న్యూస్కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి సిబి రేణుక. ఈ నెల 12వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎర్రకాలువ జలాశయం వద్ద నదీ దీపోత్సవానికి ఏర్పాటు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు 8 లక్షల రూపాయలతో శాంతి రథాన్ని అందించిన మానవతా మూర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్పయాత్ర చారిత్రాత్మకమని, మహాయజ్ఞమని, ఆయన సంకల్ప బలమే 3648 కిలోమీటర్లు నడిపించిందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్ర 2019 నవంబర్ 6వ తేదీతో సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెం మండలం గౌరవరం గ్రామంలో కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజా సంకల్పయాత్ర 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రారంభమై 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా 346 రోజుల పాటు నిర్విరామంగా సాగిందన్నారు. ఈ సందర్భంగా రూపకల్పన చేసిన నవరత్నాల అమలుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వవలసి వస్తే మరి ఇవ్వాలి తప్ప, ప్రతిదీ రాజకీయ కోణంతో రాజకీయ లబ్ధితో తండ్రి యొక్క ఆశీల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి సోదపాలన అందించడానికి మరి ఇంతటి సుదీర్ఘమైన పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా చేయలేదు. మరి చరిత్రాత్మకం ఆ పాదయాత్ర ద్వారా ఈరోజు రాష్ట్రం మరి దశ దిశ కూడా మారిపోతుంది. ఎందుకంటే పాదయాత్ర ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో నవరత్నాల్ని మరి ఈ 4 నెలల పాలనలోనే. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాజమండ్రి బ్రాంచ్ వారి ఎగ్జిబిషన్ కమ్ సేల్ను జంగారెడ్డిగూడెం హోటల్ అన్నపూర్ణ హెరిటేజ్ నందు వందనపు సాయిబాల పద్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నెల 6-7 తేదీల్లో జరిగే ఈ ఎగ్జిబిషన్ సేల్ నందు అద్వితీయమైన విశిష్ట ఆభరణాల ప్రదర్శనలో బంగారం, ఉజ్జరాలు, జాతి రత్నాభరణాలు ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచారు. 22 క్యారెట్ల పాత బంగారు ఆభరణాల మార్పిడిపై 0% తగ్గింపు మరియు ఆభరణాల ఉచిత నిర్వహణని పొందవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ 7వ తేదీ సాయంత్రం 8:30 వరకు నిర్వహించబడుతుందని, ఈ సదవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ZBH బాలరోన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారిని సివి రేణుక ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ZBH బాయ్స్ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు బాగున్నాయని కితాబునిచ్చారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్ రంగయ్యలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కోయిలగూడెం DYEO సురేష్ బాబు, జంగారెడ్డిగూడెం MEO బి రాముడు, పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు అప్పారావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. స్టెప్స్
అక్కడ ఉన్నారా? రే పిల్లలు సెటిల్ అయ్యారా? సార్ ఇప్పుడు వీళ్ళు మాత్రమే ఏదన్నా చేస్తారు, వాళ్ళు ఏం లేదు నిల్చొని చూస్తారు అంతే. అడ్రస్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆవిడ మాటలు వినండి. ఈరోజు నవంబర్ 7వ తారీఖు అంటే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన ఫౌండేషన్ డే, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన ఫ్లాగ్ డేగా కూడా మేము 2000 నుంచి కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఒకలాగా సంఘటితమై అన్ని మెర్జ్ అయ్యి ఈ నవంబర్ 7న మనం జరుపుకుంటూ వస్తున్నాం. 1950లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ ఉండేవి అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్స్ ఉండేవి, అవన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఏకీకృతమై ఆ రోజు నుంచి మనము ఫౌండేషన్ డే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్గా ఆ పేరు మనకి చలామణిలో ఉంది. సో దానికి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇవాళ ఈరోజు ఈ చిన్నారులందరూ కూడా చక్కటి విన్యాసాలు ప్రదర్శించారు. ముందుగా ఈ స్కూల్లో యూనిట్ నిర్వహిస్తున్న ఆ టీచర్ గారికి, మన హెచ్ఎం గారికి, చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అందజేస్తున్నాను. మీరందరూ ఒకసారి కర్తాలు గలుతూ వాళ్ళందరినీ అభినందించారు. ఆర్మీ ఆఫీసర్ ఒకరు ఉండేవారు, రాబర్ట్సన్ స్టీవెన్ స్మిత్ బేడన్ పావెల్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దీనికి రూపుదిద్దుకునేలా చేశారనమాట. 1907లో ప్రారంభించారు, అది ప్రపంచవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. అంటే ఎప్పుడు మీ ప్రిపేర్డ్గా ఉంటారు. ఈ మోటో ఏంటంటే స్కౌటింగ్ మూమెంట్, అంటే ఆడపిల్లలైతే గైడ్స్ అంటున్నాము, మగపిల్లలైతే స్కౌట్స్ అంటున్నాము, అంతే తేడా తప్ప ఇద్దరి యొక్క డ్యూటీస్ కూడా సిమిలరే. అందుకే స్కౌట్స్ అండ్ గైడ్స్ అని కలిపి చెప్తున్నాం. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన మోటో ఏంటంటే బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండమన్నమాట. మీరు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సేవలను కొనసాగించడానికి, మీరు అందరికీ అందుబాటులో ఉండడానికి, ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా తీర్చడానికి ఉన్న సేవాభావం కలిగి ఉండడమే దీని యొక్క మోటో అనమాట. ఆ లక్ష్యాన్ని తీసుకెళ్తూ ముఖ్యంగా విద్య ద్వారా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా చిన్నప్పుడే నాటాలనే ఉద్దేశంతో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే అంతర్భాగం అనమాట. దీనికి జిల్లా కమిషనర్గా నేను వ్యవహరించాల్సి రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో డ్రైన్లు రోడ్లు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని చింతలపూడి శాసనసభ్యులు అన్నారు. ఈ మేరకు ఆయన ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఆనందబాబు, ఏఈ రాజా శ్రీనివాసులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని డ్రైన్లు రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని, నియోజకవర్గంలో అవసరమైన డ్రైన్లు రోడ్ల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించడం జరిగిందని చెప్పారు. నిధులు విడుదలైన వెంటనే పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కాబట్టి డ్రైన్స్ అన్నీ కట్టేదానికి ఇప్పుడు ప్రభుత్వం మరి ముందుకొచ్చి డ్రైన్స్ కట్టడానికి సరైనటువంటి నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. అవి ఇంకా రావాల్సి ఉంది. అయితే ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారితో కూర్చొని అది డిస్కస్ చేసి మరి దానికోసం డ్రైన్స్ కోసం వారు ప్లాన్స్ తయారు చేయవలసిందిగా సర్వే చేసి మరి వాటి డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిందిగా నేను వారిని అడగటం జరిగింది. ఇప్పటివరకు ఆ మీటింగ్ జరిగింది, వారు డీటెయిల్స్ ఇచ్చారు. నిధులు రాగానే మరి డ్రైన్స్ అన్నీ కూడా అన్ని గ్రామాల్లోనూ డ్రైన్స్ అన్నీ కూడా బాగు చేస్తాము. అట్లాగే నిధులు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రోడ్ల కోసం కూడా నిధులు మంజూరు చేయబోతున్నారు. కాబట్టి నిధులు రాగానే పాడైపోయిన రోడ్లన్నీ కూడా ఇమ్మీడియట్గా వాటిని రిపేర్ చేసి మరి ప్రజలకి సౌకర్యాలు అందజేయడానికి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో ప్రభుత్వ ఇసుక ర్యాంపులను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. మండలంలోని ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక ర్యాంపులను ఆయన ప్రారంభించారు. ఇసుక అవసరం ఉన్నవారు తక్కువ రేటుకి ఇసుకను తీసుకువెళ్లవచ్చునని అధికారులు తెలిపారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేదలందరికీ తక్కువ ధరకే ఇసుకను అందచేయాలనే ఉద్దేశంతో నూతన ఇసుక పాలసీని ప్రవేశపెట్టారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో ఇసుకను బంగారం కంటే అధిక ధరకు అమ్మి కోట్లు సంపాదించారని, ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి పేదలకు ఇసుకను అందుబాటులోకి తేవాలని వైసీపీ అధినేత ప్రయత్నిస్తే 5 సంవత్సరాలుగా ఇసుక దోచుకున్న టీడీపీ నాయకులు మరియు వారికి వత్తాసు పలుకుతున్న జనసేన పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ఇసుక రాజకీయాలకు తెరలేపారని, వాటిని ఎవరూ నమ్మవద్దని బాలరాజు అన్నారు.
కొబ్బరికాయలు పట్టించండి. ఆ ట్రాక్టర్ ఎక్కడ అయినది? ట్రాక్టర్ ఎక్కడ? ఈరోజు మరి ఈ రిస్క్ కొరత వల్ల కొంత ఇబ్బంది ఉన్నా కానీ మరి నూతన ఇసుక విధానం వల్ల ప్రతి పేదవాడికి కూడా మరి ఇసుకని మరి సర్ఫరాజ్ చేయాలని మా ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పటిష్టమైన మరి విధానాన్ని ఈరోజు మరి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నామండి సిటీ న్యూస్. అతివకు అందం ఆభరణం ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. కార్తీక మాసంలో జంగారెడ్డిగూడెం పట్టణం మరొక ఉత్సవానికి ముస్తాబోతుంది. శ్రీ మధ్య ఆంజనేయ దేవస్థానం, శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానాల కార్యనిర్వహణాధికారుల ఆలోచనతో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద దీపోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజన సత్యనారాయణ, సాయిరాజు, బవిరిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గురవాయిగూడెం గ్రామంలో వేయించేసుకున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం తాలూకా దేవస్థానం తరఫు నుంచి హిందూ ధర్మ ప్రచారం సందర్భంగా జలాశయంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి సదర్ దీపోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. హిందువులకి అతి పవిత్రమైన శోకేశులుగా అతి ఇష్టమైన కార్తీక మాసంలో ఈ నెలంతా కూడా మన హిందూ భక్తజనులందరూ అత్యంత పవిత్రంగా భావించి ఈ నెల రోజుల పాటు దీక్షలు ఇవన్నీ చేపడుతూ ఉంటారు. అలాగే ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు స్వామివారి ఆలయంలో కూడా విశేష సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామిని కొలుస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో దీపారాధనకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రతిరోజు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ నదీ ప్రాంతంలో కానీ దీపారాధన చేసుకోవాలని మన సంస్కృతి తెలియజేస్తుంది. కాబట్టి గతంలో మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మీ అందరికీ తెలిసిందే లక్ష దీపోత్సవం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి మీ అందరి మనల్ని పొందడం జరిగింది. అదే స్ఫూర్తితోటి మన లక్ష దీపోత్సవం కమిటీ వారు స్ఫూర్తితోటి మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం తరఫున గోకుల తిరుమల పారిజాతి గారు ఇవో మరియు మరందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ దీపోత్సవం నిర్వహించాలని సంకల్పించాం. దీనికి మనకు పరిసరాల్లో సరైన ప్రవాహం కలిగిన నదులు ఏవి అందుబాటులో లేకపోవటం వల్ల ఈ మనకి అత్యంత విశిష్టమైన మనకు పెద్ద జలాశయం ఒకటి ఇక్కడ చక్రదేవరపల్లి గ్రామంలో ఉండటం వల్ల ఈ జలాశయంలో ఈ నదీ దీపోత్సవం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయాలని సంకల్పించాం. మన జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామి దగ్గరలో ఏం చేసి ఉన్న చక్రదేవరపల్లి గ్రామంలోనే ఉన్న ఎర్రకాలువ జలాశయంలో రేపు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వేలాదిగా వచ్చి ఈ తెప్పోత్సవ కార్యక్రమం, దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కమిటీ తరఫున మొత్తం అందరం కూడా తెలియజేస్తున్నాం. రోటరీ భారత్ సానుకూల ఆరోగ్యం, సంక్రమణేతర వ్యాధులకు అడ్డుకట్ట అనే అంశంపై రోటరీ జంగారెడ్డిగూడెం ప్రజలకు మరింత సమాచారాన్ని అందించే దిశగా
జంగారెడ్డిగూడెం బండార సత్యనారాయణ అండ్కో ఆఫీస్ వద్ద అవగాహన బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జిఏ ప్రసాద్ మాట్లాడుతూ రోటరీ పోలియో నిర్మూలనలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ వ్యాధిని అంతమొందించడంలో రోటరీ కృషి ఎంతో ఉందని, దాని ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ సంస్థల వారు సంక్రమణ వ్యాధులపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన అందించడానికి రోటరీ సంస్థకు ఈ బాధ్యతలు అప్పచెప్పారన్నారు. సీనియర్ రిటైర్డ్ బండార సత్యనారాయణ మాట్లాడుతూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ బరువు, బీపీ, షుగరు చెక్ చేయించుకోవాలని కోరారు. 2020-2021 సంవత్సరం అధ్యక్షులు దాకారపు కృష్ణ మాట్లాడుతూ ప్రజలు వ్యాయామం మరియు తీసుకునే ఆహారంలో ఉప్పు, నూనె, పంచదార తగ్గించి వాడడం ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో చేమర్తి శ్రీరాములు, పడాల సూర్యనారాయణ రెడ్డి, జవాజీ ఉమా వెంకటేష్, కేవీ రామారావు, జీడీ దేవప్రియం, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ పోలియో విషయంలో ఎంతైతే విజయాన్ని సాధించిందో ఆ విజయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుండి ఎన్సీడి అంటే నాన్ కమ్యూనికల్ డిసీజెస్ వాటి మీద అవగాహన కలిగించే బాధ్యత రోటరీకి అప్పచెప్పడం జరిగింది. ఈ దిశగా మేము 3 నెలల నుంచి ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. ఈ చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడాను ఎన్సీడి అంటే సంక్రమణేతర వ్యాధులు, అవి ఎందుకు వస్తున్నాయి ప్రజల్లో, వాళ్ళ అది మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, సన్నగా హార్ట్అటాక్ వచ్చేసింది, సన్నగా పెరాలసిస్ వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అవి రాటగల కారణం ఏంటి అనే అంశాల మీద మేము ముందుగా ప్రజలు అవగాహన కార్యక్రమం తీసుకురావాలని రోటరీ మాకు పిలుపునివ్వడం జరిగింది. వారి యొక్క పిలుపు మేరకు మన గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో కానివ్వండి, మన పట్టణంలో కానివ్వండి, అనేకమైనటువంటి చోట్ల ఈ ఫ్లెక్సీలు ఆవిష్కరణ చేసి అర్థమయ్యేటువంటి రీతిగా ప్రజలను కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి ర్యాలీ రూపంలో కానివ్వండి, విద్యార్థుల సహాయంతో ర్యాలీలు కానివ్వండి, విద్యార్థులు అవగాహన కల్పించే రీతిగా ముందు విద్యార్థులను ప్రోత్సహించే దిశగా కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పి రోటరీ జంగారెడ్డి గుడి మీకు తెలియజేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఇక్కడ ఆవిర్భవించి 35 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వివిధ కార్యక్రమాలలో భాగంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ క్యాంప్ అనేది సంపూర్ణంగా ఎరాడికేట్, సంపూర్ణంగా నిర్మూలించడం అనేది రోటరీ క్లబ్ ద్వారా జరిగింది. అయితే ఈ సంవత్సరం 2019-20 సంవత్సరం నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రోటరీ ఇంటర్నేషనల్ వారు ఈ పల్స్ పోలియో అయిపోయిన తర్వాత మనకి మహమ్మారిగా తయారైనటువంటి ఈ యొక్క నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ యొక్క వ్యాధులు, నేను చెప్పే ఈ వ్యాధులు ఏమిటంటే ఈ ఒకరి నుంచి ఒకరికి అంటుకోవు, అంటుకునే వ్యాధిని అంటు వ్యాధులు అంటాము, అంటుకోకుండా ఎవరికి వారే వచ్చేదాన్ని సంక్రమణేతర వ్యాధులు అని అంటాం. దాంట్లో ఏముంటాయంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె సంబంధిత వ్యాధులు కానీ, కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ, ఈ పెరాలసిస్ కానీ, ఇటువంటి వ్యాధులన్నీ కూడా ఎవరికి వారికే వస్తాయి. అయితే ఈ వచ్చే వ్యాధులకు గల కారణాలు తెలుసుకున్నట్లయితే ఆ కారణాలకి ఎటువంటి నివృత్తి చేయొచ్చు అనే దానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టబడింది. ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటారో అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, చర్చిలు, మసీదులు, దేవాలయాలు, సినిమా హాల్స్, ఇంకా ఎక్కడెక్కడైతే జనం పోకూడదు అక్కడ ఈ యొక్క బ్యానర్ని పెట్టి దీని గురించి అవగాహన తెలియజేసినట్టయితే ఆ అవగాహన తెలుసుకొని వారు మేము చేసే సూచనలు కనుక పాటించినట్లయితే ఈ యొక్క వ్యాధుల నుంచి మనం సమూలంగా బయటపడతాం. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెం సేవా కార్యక్రమాల్లో ప్రధాన సేవా కార్యక్రమం శాంతిరథం. మానవత జిల్లా మాజీ అధ్యక్షులు అయనాల వెంకటరమణమూర్తి ద్రవ్య సహాయంతో సుమారు 8 లక్షల రూపాయల విలువ గల శాంతిరథాన్ని గురువారం అందించారు. రమణమూర్తి తాతగారైన అయనాల మాణిక్యాలరావు, ఆర్లమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఈ వితరణను చేశారు. శాంతిరథాన్ని శాంతిరథాల కమిటీ చైర్మన్ అప్పక రాంబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి సభ్యతి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జట్టి గున్నాదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాగిరాజు జానకీరామరాజు, జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ కె సూర్యనారాయణ, రాజాన సత్యనారాయణ, సూర్య విద్యా సంస్థల చైర్మన్ ఈఎస్సిహెచ్ శ్రీనివాసరావు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మానవతామూర్తి సేవలను కొనియాడారు. అలాగే కొద్ది కూడా జాతనం
అలాగే పేరు జగన్గూడు ఇంత బాగా చేస్తున్నందుకు వారికి ఇచ్చినందుకు వారికి పట్టణ చుట్టుపక్కల అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చూస్తున్నాం, కానీ ప్రజలకి అనాథలకి ఏదైతే పేదవారికి అత్యవసరమైంది ముఖ్యమైంది ఒకటి ప్రియతలు, రెండు శవదానానికి మరి తీసుకెళ్లే పని ఏర్పాటు చేయడం. ఈరోజు చాలామంది చూస్తున్నామా ఎంతమంది బంధువులు ఉన్నా స్నేహితులు ఉన్నా ఆ శవాన్ని పోసేవాడు కూడా కలిగే పరిస్థితి రోజున. అలాగే జంగాడపట్నం పెద్దాము ఆ శ్మశానానికి అంత్యక్రియలకి ఆ శవాన్ని తీసుకెళ్లే కార్యక్రమాలు పేదవారు అయితే ఇబ్బంది పడే పరిస్థితి. వారందరికీ భరోసా ఇస్తూ మూర్తి గారు 1,00,000 రూపాయలు ఆయన సొంత ఖర్చుతో మరి మానవతాకి ఈ రోజున ఆ శాంతి రథాన్ని అందజేయడం మరి చాలా ఆనందదాయకంగా ఉంటారు. చాలా గొప్ప గొప్ప విషయం ఇది. ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ చాలామంది గొప్పలు మాడారు. సందర్భం వచ్చింది కాదు కొన్ని మాటలు మనం మాట్లాడుకోవడం తప్పలేదు అనుకున్నాను. ఇక్కడ చాలామంది 500 రూపాయలు 1,000 రూపాయలు ఇక్కడ పుస్తకాలు ఇచ్చి ఊరంతా ఖర్చు పెట్టి శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం కార్తీక మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం, విశేష హారతులు, సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల సేవ జరుగుతాయని తెలిపారు. ఆలయ గౌరవాధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ విశ్రాంత మండల విద్యాశాఖాధికారి చేవ రమేష్ బాబు మిత్ర బృందం, డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ పి మాధవి మరియు కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించారని, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం శేషవస్త్రాలతో సత్కరించినట్లు తెలియజేశారు. కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం శుక్రవారం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల సేవ సాయంకాలం 6 గంటల నుండి జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 7:45 నుండి అమ్మవారికి పంచామృత అభిషేకములు, విశేష హారతులు అంతా కూడా జరుగుతాయి. స్థిరవారం శనివారం నాడు సామూహికంగా ఆ యొక్క విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది సత్యనారాయణ వ్రతములు సామూహికంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శివకేశవుని అనుగ్రహం పొంది అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. మరియు సోమవారం నాడు 2వ సోమవారం ఉదయం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రతీ నెల జరిగేటువంటి విధంగా జంగారెడ్డిగూడెం మండలం మైసందగూడెం ఎంపీయూపీ పాఠశాలలో విజ్ఞాన శాస్త్రంలో కలికితురాయి సివి రామన్, మేరీ క్యూరీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు నాగమౌళి మాట్లాడుతూ మన భారతీయులందరూ గర్వించదగిన వ్యక్తుల్లో సర్ సివి రామన్, మేడాం క్యూరీలు ముందు వరుసలో ఉంటారన్నారు. ఈ సందర్భంగా సివి రామన్, మేడాం క్యూరీ చిత్రపటాలకు పాఠశాల ఉపాధ్యాయులు ప్రియాంక రాజకుమారి, వై ఆనందకుమారులు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వారి జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం ఆట్లయ్య, కన్ని దేవకరుణమ్మ, కరటూరి అరుణకుమారి, వాలంటీర్ ఎం శిరీష ప్రభృతులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక జంగారెడ్డిగూడెంలోని పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా బడ్స్ అండ్ బ్లాజమ్స్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. కొత్తగా మారిన పరీక్షా విధానం గురించి విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులు ఎదగాలని, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలగాలని, అనుకున్నది సాధించేంత వరకు కృషి పట్టుదలను కనపరచాలని ఆమె సూచించారు. చదువుతో పాటు ఆటపాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రమశిక్షణ కలిగి ఉంటేనే దేన్నైనా సాధించడానికి వీలవుతుందన్నారు.
ఈ కార్యక్రమాలను బడ్సన్ బ్లాజమ్స్ ప్రిన్సిపాల్ పివి వరలక్ష్మి నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి సిబి రేణుక. ఈ నెల 12వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎర్రకాలువ జలాశయం వద్ద నదీ దీపోత్సవానికి ఏర్పాటు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు 8 లక్షల రూపాయలతో శాంతిరథాన్ని అందించిన మానవతా మూర్తి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.